వచ్చిన తర్వాత రిజల్ట్ రైట్ రాంగాడు వేస్తాడు కదా అప్పుడు చూసుకుందాం అనే మనస్తత్వం నాది. ఇవాళతో అయిపోవాలి, ఇవాళ పరీక్ష రాసేసాక రిలాక్స్ అయిపోవాలి అనేది మెంటాలిటీ నాది. ఇప్పుడు తెలుగుదేశం పరిస్థితి ఏంటి, పరీక్ష ఇంకా రాయలా, దగ్గరలో వచ్చింది కాబట్టి ఇప్పుడు అప్పట్లో అదేదో విఐపీ గైడ్ అని రకరకాలైన ఎగ్జామ్ గైడ్లు ఉండే, నాకు నవ్వు వచ్చేది అనమాట. ఇప్పుడు ఆలోచిస్తే నవ్వు వస్తాయి. ఈ గైడ్ కొంటే మీకు పాస్ గ్యారంటీ అంటే గైడ్ కొనుక్కుని దగ్గర పెట్టుకున్నాడు అని చూసి వీడు ఈసారి పాస్ గ్యారంటీ అయిపోతున్నాడు అనుకునేవాడి. అంతేగాని చదివితే తప్పించి గ్యారంటీ అని అనుకోలేదు. ఆ రోజుల్లో మన ఆలోచన స్థాయి అట్లా ఉంటుంది. ఇప్పుడు చూస్తే ప్రశాంత్ కిషోర్ని పక్కన పెట్టుకుంటేను, లేకపోతే పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకుంటేను గెలిచేస్తాం అనేటువంటి నమ్మకం కలగట్లాడు. సంథింగ్ ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి. ఇంకోటి ఏమైపోయిందంటే ఈ రాజకీయం ఇదివరకు ఏంటంటే ఒక చిన్న ఎత్తుగడ వేయగానే మొత్తం క్యాడర్ అంతా పరిగెత్తుకున్నా ఇది సూపర్, ఇది ఇట్లాగా అది ఇట్లాగానే. ఇప్పుడు సోషల్ మీడియా కూడా రొటీన్ అయిపోయింది. సోషల్ మీడియాలో మనోడు వచ్చేసాడు ఇంకేమైనా కొట్టేస్తాడని చెప్తుంటే అది చిటికల పందిరిలాగానే అయిపోతుంది. కాబట్టి ఏదో కావాలి, ఇంకా మనం గెలవగలమా, దీంతో సరిపోతుందా. ఫస్ట్ బీజేపీతో పక్కన బేరాలాడడం, పవన్ కళ్యాణ్ పక్కన తెచ్చుకోవడం, సీట్లు అతను తగ్గించినా కూడా ఇబ్బంది లేకుండా మీరందరూ పార్టీ మాట వినకపోతే కనుక కోవట్లు అని చెప్పి అతని చేతనే చెప్పించడం, ఇట్లాంటి రకరకాల ప్రయత్నాలు చేసేసారు. అయినా ఏదో భయం అవుతుందా అవుతుందా. ఓ పక్కన రోజు పేపర్లో రాస్తూనే ఉన్నారు, ఇంకేముంది దీంతో అయిపోయాడు జగన్ పని, రోజు రాస్తూనే ఉన్నారు.